Hi, welcome to my channel. ఈరోజు మనం వాటర్ బాటిల్ కవర్ని నేర్చుకుందాము. దానికోసం టర్కీ టవల్ ఒక ముక్కని ఒక షేప్లో కట్ చేసుకున్నాను, అదే రౌండ్ షేప్లో ఇంకోటి కట్ చేసుకున్నాను. కత్తిరి సూది దారం కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు బాటిల్ అడుగు భాగం అన్ని కత్తిరించుకున్నాను. ఇప్పుడు దాని యొక్క బాటిల్ యొక్క పొడవును చూసుకుంటూ దాని కొలత తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కొలత తీసుకున్నాను. మనం రాగి బాటిల్కి ఎందుకు కవర్ చేసుకోవాలనుకుంటున్నామంటే, రాగి బాటిల్ బయట చాలా ఎక్కువ ధరకు దొరుకుతుంది, దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి. దానికి టర్కీ టవల్ అయితేనే మంచిగా ఉంటుందని ఆలోచించాను. అదేవిధంగా నేను కొత్త టర్కీ టవల్ని పాడు చేయలేదు. నా దగ్గర ఉన్న టర్కీ టవల్లో ఒక సైడ్ పాడైపోయి ఉన్న భాగాన్ని తీసివేసి మంచిగా ఉన్న సైడ్ తీసుకొని కుట్టుకుంటున్నానండి. ఇలా ఈ విధంగా కింద వైపు రౌండ్ షేప్లో ఉన్నదాన్ని అటాచ్ చేసుకుంటా చేత్తోనే కుడుతున్నానండి. ఎందుకంటే మిషన్ మీద సూది విరిగిపోతుంది కాబట్టి నేను చేత్తోనే గట్టిగా కుడుతున్నానండి. ఈ విధంగా రౌండ్ షేప్లో కుట్టుకుంటూ వెళ్ళాలి. అంతేకాదండి, ఈ టర్కీ టవల్ కొంచెం ముద్దుగా ఉండటం వల్ల మనం కూలింగ్ వాటర్ కూడా కూలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. అదేవిధంగా వేడి నీళ్ళు కూడా ఎక్కువసేపు మనకి వింటర్ సమయంలో బాగా వెచ్చగా ఉంటాయి. ఇదిగోండి, ఈ విధంగా రెండు వైపులా కుట్టుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు దీన్ని నేను తిరగేసి అదిగోండి అడుగును కూడా ఏమన్నా ఉన్నాయేమో సెర్చ్ చేసుకుంటూ చూశాను. ఇప్పుడు దీన్ని తిరగేసేసానండి. చూడండి ముద్దుగా ఉంది కాబట్టి, టర్కీ టవల్ కాబట్టి చూడటానికి కూడా చాలా అందంగా ఉంది. మెత్తగా ఇలా తిరగేసుకున్న దాన్ని సెర్చ్ చేసుకొని దాంట్లో ఇప్పుడు రాగి బాటిల్ పెడుతున్నానండి. ఇది రాగి వాటర్ బాటిల్కే కదండి, ఏ వాటర్ బాటిల్కైనా పెట్టుకోవచ్చు. దీనికి కావాలంటే నెక్ దగ్గర థ్రెడ్ పెట్టుకోవచ్చు. నాకు అవసరం అనిపించలేదు, అందుకే నేను పెట్టలేదు. చూడండి ఎంత నీట్గా ఉందో. టర్కీ టవల్ కూడా చాలా అందంగా కనబడుతున్నాను.